దేవుని సంకల్పం ఎవరైతే నెరవేరుస్తారో వాళ్ళు నిరంతరం నిలిచి ఉంటారు అనే మాట ఇక్కడ చెప్పాడు. అసలు దేవుని చిత్తం అంటే ఏంది? అసలు అంటే ఒక ఫ్యాన్ని మనం తయారు చేసుకున్నామంటే దాని పట్ల మనకు చిత్తం ఉంటుంది, అది తిరిగి మనకు గాలివ్వాలి. ఆ ఆలోచనని ఆ సంకల్పాన్ని మనం దాని పట్ల కలిగి ఉండి ఆ వస్తువుని మనం నిర్మిస్తాం, దాని పట్ల మనకు ఒక ఉద్దేశం సంకల్పం ఉంది. ఇప్పుడు మనకు అది ఉపకరించాలి, ఏ ఉద్దేశంతో మనం దాన్ని తయారు చేసామో అది దానిలో జరగాలి. అలా జరగకపోతే దాన్ని సృష్టించి కూడా వ్యర్థమైపోతుంది. మూడు సంగతులు చెప్తాను. అసలు దేవుడి చిత్తం అంటే ఏంది? దాన్ని జరిగించటం వల్ల మనకు కలిగే లాభాలు ఏంటి? అసలు ఆయన చిత్తం తెలుసుకోవటం ఎలా అనే మూడు సంగతులు ఇప్పుడు ఫస్ట్ పాయింట్ చెప్తున్నాను. అసలు దేవుడి చిత్తం అంటే ఏంటి అంటే, ఒక వస్తువుని మనం నిర్మించుకున్నప్పుడు దాని వలన మనం ఒక ప్రతిఫలాన్ని ఆశిస్తాం, అనవసరంగా మనం ఏది కూడా చెయ్యం. ఇప్పుడు ఇంతమందిని మనల్ని దేవుడు సృష్టించాడు, మనకి జీవితాలు ఇచ్చాడు, మన తల్లి కడుపులో మనల్ని పుట్టేటట్టు చేశాడు, మనకు ఈ లోకంలో బ్రతికే అవకాశం ఇచ్చాడు, మనకు కావలసిన సమస్త వనరులు దేవుడు ఏర్పరిచాడు, మనకు జీవితాన్ని ఇచ్చాడు దేవుడు. ఇదంతా తెలిసిన సత్యమే. అయితే ఈ జీవితాన్ని మనకి ఇచ్చేసి మన సొంతానికి మన ఇష్టానికి బతికేసేయమని దేవుడు చేయలా. మనల్ని సృష్టించినటువంటి ఆ దేవుడికి మన అందరి జీవితాల పట్ల కొన్ని సంకల్పాలు, కొన్ని ఉద్దేశాలు, కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. ఆ ఉద్దేశము, సంకల్పము, ప్రణాళిక ఎక్సెట్రా ఏదైనా అను నువ్వు, ఇదంతా కలిపి ఆయన చిత్తములో భాగం. ఉదాహరణకి నా పట్ల దేవునికి ఒక చిత్తం ఉంది. నా వ్యక్తిగతంగా నా జీవితాన్ని గురించి నాకు ఒక చిత్తం ఉంది. ఏంటి నా పట్ల నాకున్న చిత్తం అంటే, నేను పైసలు సంపాదించాలి, లోకంలో అందరిలాగా నేను కూడా మంచిగా ఒక పొజిషన్లో ఉండాలి, నాకంటూ ఒక విలువ ఉండాలి, గుర్తింపు ఉండాలి, నా ఫ్యామిలీకి ఏది కొదువు లేకుండా నేను అన్ని జాగ్రత్త చేసుకోవాలి, నా ఫ్యూచర్కి ఏది కష్టం లేకుండా అన్ని నేను ముందుగానే రెడీ చేసుకోవాలి, నా భవిష్యత్తును నేను ముందుగానే తీర్చిదిద్దుకోవాలని చెప్పని నా జీవితాన్ని గురించి నాకు ఒక చిత్తం ఉంది. దానికి సంబంధించి నేను అనుకూలమైన పనులు వెతుక్కున్నాను, నాకు భవిష్యత్తుకు బాగా ఉపయోగపడే విధంగా ఒక పనిని ఎంచుకున్నాను, ఆ పనిని సాధన చేసుకున్నాను, దానిలో నేను వర్ధిల్లాలని కోరుకున్నాను. ఇది నా వ్యక్తిగతంగా నా లైఫ్లో నా పట్ల నాకున్న చిత్తం 2006 వరకు. 2005 ముగింపులో దేవుడు తన చిత్తాన్ని నాకు తెలియజేశాడు. ఒరే, నీ లైఫ్ గురించి నీకు ఏవేవో ప్లాన్లు ఉన్నాయి, ప్రణాళికలు ఉన్నాయి, ఏవేవో స్కెచ్లు గీసుకుంటా ఉన్నావు అలా ఇలా అని చెప్పని, కానీ నీ జీవితాన్ని గురించి నాకు కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి, నాకు కొన్ని ప్రణాళికలు ఉన్నాయి, మరి వాటికి ఏమన్నా లోబడితే బాగుంటుంది అని చెప్పని ఆయన నన్ను పిలవటం జరిగింది. 2005 చివరిలో దేవుడు నన్ను స్పష్టంగా అనేక రకాలుగా దర్శించి నాతో ఆయన మాట్లాడినప్పుడు, 2006 నేను నా జీవితాన్ని గురించి నాకున్న చిత్తాన్ని, ఆలోచనలను పక్కన పెట్టి నా పట్ల దేవుడు ఏ చిత్తం కలిగి ఉన్నాడో దాన్ని నెరవేర్చాలని నేను లైన్లోకి వచ్చాను. ఇది 2006. ఆయన నా పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో నేను దాన్ని నెరవేర్చాలి. వాస్తవంగా నా తల్లిదండ్రి వద్దనుకుంటే పుట్టినోండి నేను, మా అమ్మమ్మయ్య వద్దనుకున్నారు నన్ను, అప్పటికి 7 అన్నారు వాడు. సరుకు పెచ్చి అయిపోయింది, ఇంక అవసరం లేదు అని చెప్పని ఇక నన్ను కట్ చేద్దాం అనుకున్నారు. కానీ దేవుడు అనుకోలా, వాళ్ళ ఆలోచనలని బ్రేక్ చేసి నేను పుట్టేటట్టు చేశాడు ఆయన. తర్వాత ఎన్నోసార్లు చావు నాకు అతి సమీపంగా వచ్చింది. నా బాల్య దినాల నుంచి ఒకసారి నదిలో మునిగిపోయేవాడిని, నీళ్ల ప్రమాదం తప్పింది, పలుదఫాలు కరెంట్ షాట్లు తప్పించుకున్నాను, ప్రయాణంలో ప్రమాదాలు తప్పినాయి, ఎన్నో రకాలుగా చావుని సమీపంగా నేను చూశాను. మరియు ఒకసారి అయితే హైదరాబాద్లో 2 మరీ డేంజర్ కండిషన్స్కి వెళ్ళిపోయాను. ఏం లేదు, ఆ చార్మినార్ మెయిన్ సెంటర్లో బోర్ల పడ్డాను నేను, ఆటో నా దగ్గరకు వచ్చి ఆగింది, ఏమాత్రం బ్రేక్ కొట్టకపోతే నా మీదుగా వాహనాలన్నీ వెళ్ళిపోయాయి, నా బాడీ
ఉస్మానియా హాస్పిటల్లో ఉండేదన్నమాట అప్పుడు. కానీ జరగనిలా దేవుడు. కరెంట్ షాట్ కొట్టినప్పుడు కూడా తెచ్చేవాడిని, కానీ చావనిలా దేవుడు 15 ఏళ్ల ప్రాయంలో. సో వరుసగా ఎన్నో ఆపదల నుంచి నన్ను కాపాడుకుంటూ వచ్చాడు. ఎందుకు? నాకు జన్మనిచ్చింది ఎందుకు? నన్ను పోషిస్తుంది ఎందుకు? ఎన్నోసార్లు చావు నన్ను దర్శించిన, నేను చావకుండా నన్ను కాపాడుకుంటూ వచ్చింది ఎందుకు అనే ప్రశ్న నేను వేసుకోవాలా? దేవుణ్ణి నమ్ముకున్నాను, నిజమైన దేవుడు ఎవరో తెలిసిపోయింది నాకు, కాబట్టి నేను ఆయనకి భక్తి చేయాలి, ఆదివారం చర్చికి వెళ్ళాలి, పనిచేసుకోవాలి, వచ్చిన పైసల్లో దశంభాగం అందులో వేయాలి, ఏదన్నా పాస్టర్లు కనబడితే ఏదన్నా మనకున్న దానిలో కానుక పెట్టాలి, ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే వాళ్ళకి ఏదో మనకు తోచింది ఏదో అన్నం పెట్టి, ఏదో మనకున్న దానిలో ఆ కానుక పెట్టి వాళ్ళు సంతోష పెడితే అంతే చాలు, అదే భక్తి అనుకున్నా. కానీ అసలు నాకు జన్మను ఎందుకు ఇచ్చాడు? ఎన్నిసార్లు చావు నుంచి నన్ను ఎందుకు కాపాడాడు? నన్ను ఎందుకు వెంటాడుతున్నాడు? అసలు ఇంతవరకైనా నా పట్ల ఆయన ఉద్దేశం ఇంకేమన్నా ఉందా అని ఆలోచించలేకపోయా. తర్వాత దేవుడు నన్ను దర్శించి నాతో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది, ఒరే వాస్తవంగా నువ్వు అసలు నీకు జన్మే ఉండేది కాదురా, కానీ నేనే నా సంకల్ప ప్రకారం నిన్ను పుట్టించా. సరే పుట్టావు, ఎప్పుడో సత్యవాడివిరా, నీడలాగా నిన్ను వెంటాడి ఎన్నో సంవత్సరాలు నిన్ను కాపాడుకున్నా, నేను ఎందుకు చేశానో తెలుసా, నిన్ను పోషించా, నిన్ను కాపాడుకున్నా, నీకు జన్మనిచ్చా, ఎందుకో తెలుసా, నీ పట్ల నాకంటూ ఒక సొంత చిత్తం ఉంది నాయన, నువ్వు అది గుర్తించట్లేదు, అసలు నేను ఏ విధంగా నీకు వెంటాడుతున్నానో గమనించట్లేదు, నువ్వు హాయిగా జీవితాన్ని అనుభవించాలని, ఆనందించాలని, సుఖవంతమైన విలాసవంతమైన జీవితాన్ని కోరుకుంటున్నావు, అన్నీ కాదు, నీ పట్ల నాకు ఒక ఉద్దేశం ఉంది, నువ్వు అది నెరవేర్చే దిశగా అడుగులు వేయమని దేవుడు నన్ను పిలిచాడు. పిలిచినప్పుడు కొన్ని నెలలు మాత్రమే నేను అడ్డగించాను, సంవత్సరాలు అయితే అడ్డగించలేదు, కొన్ని నెలలు అడ్డగించాను. తర్వాత ఆయన తనదైన శైలిలో నన్ను సంధించడం జరిగింది, సచ్చినట్టు నేను లోబడ్డాను. ఆయన చిత్తానికి నన్ను లోబడమని దేవుడు పిలిచినప్పుడు ఈ భవిష్యత్తును నేను ఊహించలా, అగచాట్లు ఊహించుకున్నా, రకరకాల బాధలు ఊహించుకున్నాను తప్ప దేవుడు వాటన్నిటి ద్వారా నన్ను ఒక ఉన్నతమైన పనికి నియమిస్తాడని నేను ఊహించలేకపోయా. సేవ చేయి, సేవ చేయి, సేవ చేయి అంటావు, చేసేవాళ్ళు ఏం బాగుపడ్డారు నాయన, వాళ్లకు నన్ను విమర్శలు ఎవడికి లేవు, వాళ్లకు నన్ను బాధలు ఎవడికి లేవు, కాబట్టి వద్దులేనాయనా, నేను చేయనని చెప్పని తప్పించుకొని కొన్ని నెలలు తిరిగా. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో దేవుని చిత్తానికి నేను లోబడ్డా. నా పట్ల నాకున్న చిత్తం వేరు, నా పట్ల దేవునికి ఉన్న చిత్తం వేరు, కానీ అది తెలుసుకోవాలా నేను. తర్వాత ఇప్పుడు నాకు ఆయన చిత్తం అర్థమైంది కొంతవరకు. ఈ భవిష్యత్తు నేను ఊహించలేదు, కానీ దేవుడు చెప్పాడు, నేను లోబడ్డా అంతే. ఎప్పుడు? 2006లో. అప్పుడు వాస్తవంగా నా పరిస్థితులన్నీ కామెడీ కామెడీగా ఉన్నాయి, చాలా రకాల సమస్యల్లో ఉన్నాను. అయినా దేవుడు చెప్పాడు వాటిని గురించి ఏం లక్ష్య పెట్టద్దు, నేను చెప్పినట్టు నువ్వు లోబడు అని. లోబడ్డందుకు నేను ఇప్పటికీ నేను ఎంతో సంతోషిస్తున్నాను. నా జన్మ ధన్యమైందని దేవుని కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఒకవేళ దేవుని చిత్తానికి నేను లోబడకపోతే, నా చిత్తమే నేను చేసుకున్నట్లయితే, పావులా బిడ్డ పైసలు సంపాదించేవాడిని, నా కుటుంబానికి మాత్రమే నేను ఉపకారిగా ఉండేవాడిని, కానీ నా వల్ల ఎవరికి ఏ మేలు ఉండేది కాదు. అవునా కాదా? ఎవరికి తెలుసు? మీరు నాకు తెలుస్తారా, నేను మీకు తెలుస్తానా? అసలు మనకేమైనా సంబంధాలు ఉంటాయా? నా వల్ల ఎవరికైనా ఏమైనా ప్రయోజనం ఉండేదా? ఏం ఉండేది కాదు. నా ఫ్యామిలీకి మాత్రం నేను శుభ్రంగా అన్ని చూసుకుంటూ ఉండేవాడిని, ఒక ఆర్డినరీ విశ్వాసిలాగా. కానీ దేవుని చిత్తానికి లోబట్టడం వల్ల ఇంత కృప నేను పొందగలిగాను. ఒకటి. రెండవది, అది ఘనత అని అనుకోవద్దు, గొప్ప కోసం చెప్పట్లేదు. నేను ఒక అనామకుండండి, రోడ్డు బ్యాచ్ నేను అంతే, జులాయిగాడిని నేను. కానీ ఈ వ్యక్తిని, ఒక తులువని, ఒక విలువైన పాత్రగా ఆయన మలచడం జరిగింది. ఒకటి. రెండవది, ఒకవేళ నేను కష్టపడి సంపాదించి నా ఫ్యామిలీకి మాత్రమే నేను ఫీడింగ్ ఇవ్వగలిగినట్లయితే, దానివల్ల దేవుని ముందు నేను బహుమానం తీసుకోవడానికే ఉండేది కాదు. దేవా, కష్టపడి రాత్రి మగళ్ళు పోటు పొడిసి నా కుటుంబాన్ని బాగా బతికించుకున్నా ప్రభువా, నా భార్య పిల్లల్ని కారుల్లో దిప్పా,
వాళ్ళకి ఏం కొదువు లేకుండా చేశా, ఎంత కష్టపడ్డానో నా ఫ్యామిలీ కోసం అంటే ఆ మిగిలిన వాళ్ళకేం ఒరిగిందిరా బడుద్దాయి అంటాడు ఆయన. కష్టపడి నీ పెళ్ళం పిల్లల్ని నువ్వు పోషించుకున్నావురా, పొరుగువానికి ఏం చేశావో అంటాడు. నా కోసం ఏం చేశావు, సమాజం కోసం ఏం చేశావు, సంఘం కోసం ఏం చేశావు, ఏం చేశావు అంటే అయ్యేం చేయలేదు కానీ ప్రభువా ఫ్యామిలీని మాత్రం చక్కగా రొటేట్ చేసుకున్నాను ప్రభువా, మరి నాకేం ఉండదు అంటే ఏముంటుంది. కానీ ఈరోజు నాకు ఆ పరిస్థితి లేదు. అనేక ఆత్మల్ని ప్రభు చెంతకు నడిపించడానికి, వాళ్ళకు సత్యం బోధించి వాళ్ళని పరిపూర్ణత్వంలోకి నడిపించడానికి మిమ్మల్ని ఎన్ని రకాలుగా అయితే దేవుడు చేంజ్ చేశాడో దానంతటికీ ఒక పాత్రగా నన్ను వాడుకున్నాడు. దీని తాలూకు శాశ్వతమైన బహుమానం రేపు నాకు అక్కడ ఉంది. ఇవన్నీ పోగొట్టుకునేవాడిని కదా నేను, నా చిత్తమే చేసుకుంటే అవునా కాదా? దేవుడు చెప్పాడు కాబట్టి, నా చిత్తాన్ని పక్కన పెట్టి దేవుని చిత్తానికి లోబడ్డాను కాబట్టి ధన్యత అంతా నాకు లభించింది. నా పాట మీరు వినగలిగారు, మాట వినగలిగారు, కొన్ని జీవితాలు మారగలిగినాయి. మీరేందో నాకు తెలిసింది, నేనేందో మీకు తెలిసింది. మీ మొఖాలు నాకు పరిచయం అయ్యాయి, నా మొఖాలు మీకు పరిచయం అయ్యాయి. ఒకవేళ దేవుని చిత్తానికి నేను లోబడకపోతే నేను మీ మధ్యలో తిరుగుతున్న ఈడెవడోలే అనుకునేవాడిని. ఈరోజు మీ మధ్యలో తిరిగితే నన్ను అట్లా అనుకోగలరా, అరే శాలేమన్నా అంటారు. అఫ్కోర్స్ నేను మీకోసం ఇంకొకటి పెద్ద పెద్ద ఏం చేయలేకపోవచ్చు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి అనుబంధం మనకు ఏర్పడింది. ఇంత పెద్ద కుటుంబాన్ని పోగొట్టుకునేవాడినా, దేవుడిచ్చే గొప్ప బహుమానాన్ని పోగొట్టుకునేవాడినా, అంతేకాదు ఈ 13 సంవత్సరాలు సేవా జీవితంలో ప్రతినిత్యం నేను పొందుతున్న ఆనందాన్ని పోగొట్టుకునేవాడినే, ఈ 13 ఏళ్ళు యేసుతో నేను ఎంతో హాయిగా గడుపుకున్న అనుభవాలన్నీ పోగొట్టుకునేవాడినే, పోగొట్టుకునేవాడినా లేదా? ఈరోజు అవన్నీ పొందాను. ఇంకా దేవుని చిత్తం అయితే భవిష్యత్తులో ఇంకా ఎన్నో మధురమైన అనుభవాలు నాకు దేవుడు ఇస్తాడు. కాబట్టి నా చిత్తాన్ని అనుసరించకుండా దేవుని చిత్తానికి లోబడినందుకు నాకు ఈ మేలు కలిగింది. స్టార్టింగ్లో మాత్రం కఠినంగా ఉంటుందండి. నువ్వు లోబడు నాకు అని దేవుడు పిలిచినప్పుడు నీకు ఈ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చూపించడం అంత గందరగోళం, అతుకులు గతుకులు, చిత్రవాద కనపడతా ఉంటుంది నీకు. నీకు ధైర్యం చాలదు, అడుగు వేయటానికి నీకు ధైర్యం చాలదు, తెగించలేవు. అలాంటి పరిస్థితులు చూపిస్తాడు. అడుగేస్తే అయిపోయినట్టు అన్నట్టు ఉంటుంది పరిస్థితి. కానీ విషయం ఏంటంటే అడుగు వేయకపోతేనే అయిపోతాం, అడిగేస్తేనే దేవుని చిత్త ప్రకారం ధన్యులం కాగలుగుతాం. కాబట్టి దేవుడు నాతో చెప్పాడు, ఇప్పుడు మాట్లాడుతూ ఉంటాడు, రే ఎన్నిసార్లు నిన్ను కాపాడుకుంది ఎందుకేరా, అసలు నీకు జీవితాన్ని ఇచ్చింది ఎందుకేరా, నువ్వేమో నా మాట వినకుండా కొద్ది రోజులు తిరిగావు, విన్నావు కాబట్టి ఇవన్నీ చూశావు, వినకపోతే ఇవన్నీ పోగొట్టుకునేవాడివి కదరా అంటే భయం వేసింది నాకు. అమ్మ బాబోయ్ ఎంత ఆశీర్వాదం నష్టపోయేవాడిని నేనని. ఒకవేళ నాలాంటి పరిస్థితుల్లో ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా ఉంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి తెగించవలసి ఉన్నది, ధైర్యం చేయవలసి ఉన్నది, నీ విశ్వాసాన్ని ప్రయోగించవలసి ఉన్నది. దేవుడిచ్చే అవకాశాల్లో నీ విశ్వాసాన్ని ప్రయోగించే అవకాశం కూడా ఇస్తాడు. శూన్యం చూపిస్తాడు, విశ్వాసం ఉంచంటాడు. కాదయ్యా కొద్ది గొప్ప ఏదన్నా కనపడితేనన్నా కత్త నమ్మకం ఉంచుతాం, కానీ అసలు ఏం కనపడకుండా శూన్యం చూపించి నువ్వు విశ్వాసం ఉంచంటే ఎట్టయ్యా అంటే, మరి అదేరా విశ్వాసం అంటే, కత్త కూర్చ కనపడితే అది విశ్వాసం ఎందుకు అయిద్దిరా, అసలు ఏమీ కనపడినప్పుడు విశ్వసించుట ఏ విశ్వాసం. కాబట్టి మీరు తెగించాల్సి ఉంది దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి. సరే వరుసగా చెప్పుకుందాం. 1, దేవుని చిత్తం చేసేవాడు నిరంతరం నిలుస్తాడు అని నేను చదివించాను. 2, ఎఫెసీ పత్రిక 5:17 ఒకసారి చూడండి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకోండి అన్నాడు. దానికి పైన అన్నాడు 15వ వచనంలో, దినములు చెడ్డవి, సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలెగాక జ్ఞానులుగా ఉండునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి.
ఫస్ట్ పాయింట్ చెప్పాను, దేవుని చిత్తం చేసేవాడు నిరంతరం నిలుస్తాడు. రెండో పాయింట్ చెప్తున్నాను, దేవుని చిత్తం చేసేవాడికి కాలము వృధా కాదు, జీవిత కాలం వ్యర్థం కాదు, అది సార్థకమైంది. టైము సద్వినియోగం అయింది, జీవితం సార్థకమైంది, లేకపోతే కాలం వ్యర్థం కాకుండా అర్థవంతంగా ఖర్చు అయిద్దని నేను అన్నాను. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు యేసుప్రసాద్ అన్న, అన్న నీ వయసు ఎంత ఉంటుంది? సుమారు 48 ఏళ్ళు యేసుప్రసాద్ అన్నకి. అన్న నిన్ను దేవుడు ఎప్పుడు పిలిచి ఉండొచ్చు సుమారు సేవకి? 2017లో. అసలు నీకు ఫస్ట్ నుంచి దేవుడు ఎప్పటి నుంచి మాట్లాడుతున్నాడు నువ్వు నా కొరకు పని చేయాలి అని? 1989 నుంచి నువ్వు నా పని చెయ్యాలి 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 అని ఆయన దేవుడు దర్శిస్తానే ఉన్నాడు. బాగా అర్థం చేసుకోండి, చాలా మంచి వ్యక్తి ఆత్మీయుడు. 1989 నుంచి దేవుడు ఆయన దర్శిస్తున్నాడు నువ్వు నా పని చెయ్యాలి అని. స్పష్టంగా నీకు అర్థమవుతుంది, కానీ తెగించలేకపోయావు, అవునా? ఆయన ఒప్పుకుంటున్నాడు. ఎందుకు తెగించలేదు అంటే, ఇప్పుడు ఫ్యామిలీ ఉంది, భార్య బిడ్డలు, వాళ్ళకి పోషణ జరపాలి, ఒక స్థిరమైన ఆస్తిపాస్తులు ఏమీ బ్యాక్గ్రౌండ్ లేదు. మరి నేను దేవుని సేవ అని చెప్పని అన్నిటిని వదిలేసి వెళ్ళిపోతే నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటి అని చెప్పని ఆయన ఆలోచించి 1989 నుంచి దేవుడు ఆయన పని కొరకు ఆయన పిలుస్తుంటే 2017కు లోబడ్డాడు. ఎప్పటికి? 2017కు లోబడ్డాడు. ఇప్పుడు కూడా సంపూర్ణంగా లేదు, ఒక పక్క జాబ్ చేసుకుంటూ సేవ చేస్తున్నాడు. అది కూడా చెప్తున్నాను నేను, 28 సంవత్సరాలు ఒకవేళ మీ లెక్క కరెక్ట్ అయితే, ఈ 28 సంవత్సరాల కాలంలో ఆయన ఒకవేళ ఆనాడే లోబడి ఉంటే ఎంత సేవ చేసి ఉండేవాడో ఒకరు ఆలోచించండి, అవునా కాదా? ఎంత పరిచర్య జరిగి ఉండేదో ఆలోచించండి, అవునా? కానీ ఈ 28 సంవత్సరాలు ఆయన 2017 వరకు కూడా తన కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారంలోనే మునిగి తేలాడు. ఏదో చర్చికి వెళ్ళాడు ఒక బిల్లివరుగా, లేకపోతే సేవకులతో తిరిగాడు ఒక సహోదరుడిగా, ఒక పరిచారకుడిగా, తప్పించి పూర్తి కాలం తన సేవలోకి రాలేకపోయినాడు. అఫ్ కోర్స్ దానికి కారణాలు ఏవైనా కావచ్చు, తను వెంబడించినటువంటి దైవ జనాంగం ఆ దిశగా ఆయన నడిపించకపోయి ఉండొచ్చు. ఏ విధం చేతనైతేనేమి, ఇప్పుడు ఆయన జీవితంలో 28 సంవత్సరాల జీవితకాలం కరిగిపోయింది. మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చింది? ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి దైవ సేవకుల్లో, సేవ చేసిన వాళ్లలో పెక్కుమంది 19 నుంచి 22-23 సంవత్సరాల లోపు సేవకు వచ్చిన వాళ్లే ఎక్కువ పని చేయగలిగారు. టైం అంతా అయిపోయిన తర్వాత ఒకవేళ దేవుని పనికి వస్తే చాలా కాలం వ్యర్థమైంది. అఫ్కోర్స్ ఆ చివరిలో కొద్దో గొప్ప మనం చేస్తాం, కానీ చాలా నష్టం కలిగింది. నష్టం అంటే మనకేదో నష్టం అని కాదు, లైఫ్ వ్యర్థమైపోయింది. అన్న నీకు ఎప్పుడన్నా అనిపించిందా ఇదే పని నేను అప్పుడు చేస్తుంటే బాగుండు కదా? కదా బాధ కలిగింది చాలాసార్లు, అదే చాలాసార్లు ఆయన బాధపడ్డాడు. దేవుని చిత్తాన్ని గుర్తుపట్టి దాన్ని అనుసరించి నడిచిన వాడి టైం వేస్ట్ కాదు అని నేను అందించిన మాటలో అర్థం ఇది. ఫర్ ఎగ్జాంపుల్, నన్ను 2006లో దేవుడు పిలిచాడు, ఇది 2019 అనుకుందాం. ఒకవేళ ఇప్పటి వరకు నేను లోబడకుండా ఒక విశ్వాసలాగానే ఏదో కనపడ్డ చర్చికి వెళ్ళొత్తా, నా పొద్దు నేను అట్లా పుచ్చి నా కుటుంబాన్ని అలా నేను నడిపించుకుందా ఉన్నట్టయితే, ఒకవేళ ఈ 2019లో నేను సేవకు వస్తే ఇక ముందున్న సంవత్సరాల్లో ఏమాత్రం చేసేవాడిని ఆలోచించండి. సో దేవుని చిత్తాన్ని గుర్తుపట్టి దాన్ని నెరవేర్చే వాడి టైము, వాని జీవిత కాలం వ్యర్థం కాదు, అర్థవంతంగా ఖర్చు అయింది. ఫస్ట్ చెప్పాను, దేవుని చిత్తం చేసేవాడు నిరంతరం నిలుస్తాడని. రెండు చెప్పాను, దేవుని చిత్తం చేసేవాడి టైము వేస్ట్ కాదు. మూడవది, దేవుని చిత్తం నెరవేర్చిన వాడి జన్మ సార్థకమైంది. కోతి చచ్చింది గోడవతల పడేయండ్రా అన్నట్టుగా బతుకొండకూడదు, అవునా? ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి బిలియనీర్సు మిలియనీర్సు చివరి ఘట్టంలో ఆత్మహత్య చేసుకొని చచ్చారు చాలామంది. ఎందుకో తెలుసా? డబ్బే జీవిత పరమావధి అని రాత్రి పగళ్ళు దాన్ని కుప్పేసుకునే పనిలోనే ఉన్నారు.
తీరా డబ్బంతా పోగైన తర్వాత మనశ్శాంతి కరువు అయింది, దాన్ని ఉపయోగించుకొని ఎలా మనశ్శాంతి పొందుదామన్న వాడి వల్ల గాల. చివరికి ఆ డబ్బు వల్లనే శత్రువులు ఏర్పడ్డారు. ఎవడు ప్రేమించినా దానికోసమే వాడిని ప్రేమిస్తున్నాడు తప్ప నిజంగా వాడిని వాణ్ణిగా ప్రేమించేవాడు ఎవడు వాడికి కనపడలా. ఎక్కడ నిజమైన ప్రేమ దొరకలా. ఎవడు వాడికి భజన చేసినా ఎవడు ప్రేమించినా వాడికి ఉన్న పైసను బట్టే. శత్రువులు ఏర్పడ్డారు, స్నేహితులు ఏర్పడ్డారు, అందరి చూపు ఆ డబ్బు మీదే. చివరికి వాడికి ఇరిటేషన్ వచ్చి వాడి ప్రాణం వాడే తీసుకునే పరిస్థితి చాలామంది జీవితాల్లో చూస్తున్నాం. నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి, చిలకలూరుపేట వ్యక్తే, చాలా పైసలు సంపాదించారు. మార్కెట్ మెయిన్ కొట్లల్లో, బంగారపు కొట్ల బజారుల్లో వాళ్ళ షాపులే ఉన్నాయి, చాలా విలువైనటువంటి షాపులు. ఓ రోజు రిజిస్టర్ ఆఫీస్ దగ్గర నేను నిలబడ్డాను. రిజిస్టర్ ఆఫీస్ దగ్గర నిలబడితే ఒక శవాన్ని టాటా ఏసీ బండిలో వేసుకొని నలుగురు పంతుళ్ళు దానిలో ఎక్కి వెళ్తూ ఉన్నారు. కనీసం ఆ శవం ముందు 10 మంది కానీ, శవం వెనక 10 మంది కానీ లేరు. కేవలం 4 పంతుళ్ళు, టాటా ఏసీ బండి, ఆ బండిలో ఈ శవం మాత్రమే వెళ్తుంది. బహుశా నాకు తెలిసి వాళ్ళోళ్ళు కూడా ధనికులై ఉండొచ్చు. ఆ శవం వెంట నడవటం ఏముంది లేదా, అది వెనకడ పద్ధతి అని అఫీషియల్గా వాళ్ళంతా తగలబెట్టేదానికి ముందే పోయి ఉండొచ్చు. వాళ్ళకి కార్లు వాహనాలు ఉంటాయి కదా, ఇప్పుడు శవం వెంట ఉండొస్తాడు కాబట్టి వాళ్ళు అఫీషియల్గా ముందే వెళ్ళిపోయి ఉండొచ్చు. ఈ శవం మాత్రం దిక్కులేని దానిలా పోతుంది. తక్కువ కూడా వ్యక్తి అంటే కాదు, మంచి పైసలు సంపాదించాడు. వాడి జీవితం అంతా డబ్బు కోసమే ఖర్చు పెట్టాడు. వాడి జన్మ సార్థకమైందంటావా? వాని జన్మ దేవుడు సృష్టించిన ఆ ఇచ్చిన జన్మ సార్థకమైందంటావా? మదర్ తెరిసా అని చూద్దాం. పాపం యుగోస్లావియా దేశస్థురాలు, ఆమె ఇండియాకు వచ్చింది. ఆగ్నెస్ గోన్స బోజాక్షు ఆమె పేరు. పసితనం నుంచి దేవుని భక్తి కలిగింది. బీద సాధలన్నా, వ్యాధిగ్రస్తులన్నా, దిక్కులేని పిల్లలన్నా, అనాథలన్నా ఆమెకి ఎంతో ప్రేమ. ఎంత 8 పాప వయసు దగ్గర నుంచి కూడా ఆ ప్రేమ. క్లాస్లో చాలాసార్లు దెబ్బలు తినదామె. ఎందుకు తెలుసా? ఆ వెళ్ళే దారిలో ఆపదలో ఉన్న వ్యక్తులకు సహాయపడేదానికి ఆగి, పసితనం నుంచి క్రీస్తు ప్రేమతో తన హృదయాన్ని నింపుకున్న వ్యక్తి మదర్ థెరిస్సా. ప్రపంచం అంతటి చేత ఇప్పుడు ఆమె మీద కూడా బురద జల్లే దౌర్భాగ్యులు ఉన్నారు. దేవుడే చూసుకుంటాడులే కానీ వాళ్ళని. కొంతమంది నీచులు ఉన్నారు, పాపం తెలియదు వాళ్ళకి. మదర్ థెరిస్సాని కూడా ఒక దుర్మార్గురాలుగా క్రియేట్ చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు మన ఇండియాలో, మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఉన్నారు. వాళ్ళ సంగతి దేవుడు చూస్తాడు. ఆమె జీవితం యొక్క విలువను గ్రహించింది, సరైన ప్రాయంలో ఇండియాకు వచ్చింది. వచ్చి భయంకరమైనటువంటి వ్యాధిగ్రస్తులకు ఎంతో సేవ చేసింది. ఒకసారి ఆమె ఉన్నటువంటి ఏరియాలో ఆ రోగులను పెట్టుకొని, ఆ దిక్కులేని వాళ్ళని, ఆ రోగిస్ట్ వాళ్ళని, ఎవరో చూడని వాళ్ళని పెట్టుకొని ఆ ఉన్న ప్రాంతంలో వరద వచ్చిందట. వరద వస్తే వాళ్ళందరినీ తీసుకొని ఎక్కడ పెట్టాలో వీళ్ళందరినీ ఆలోచిస్తే సమీపంలో ఒక ఆలయం కనపడిందంట, విగ్రహాలయం, ఖాళీ టెంపుల్. సో ఖాళీ ఆలయం ఒకటి ఉంది. ఆ ఆలయంలో సత్రాలు ఉన్నాయి. సత్రం ఉందన్నమాట, అంటే కొంతమంది ఉండేదానికి అవకాశం ఉంది. చేసేది లేక ఈ పేషెంట్స్ అందరినీ వేసుకొని అందులోకి వెళ్ళింది. వీళ్ళందరినీ అందులో పండుకోబెట్టి వాళ్ళందరికీ అక్కడ సేవ చేసింది. ఆ వరద ముంపున గురైనటువంటి ప్రాంతం స్లమ్, భయంకరమైన ప్రదేశం అది. అక్కడ నుంచి తీసుకెళ్ళి వాళ్ళందరిని అక్కడ పెట్టి వాళ్ళకి అక్కడ సపరిచర్య చేయటం మొదలుపెట్టింది. అక్కడ ఉన్నటువంటి స్థానికులు కొంతమంది మత పిచ్చి కలిగినటువంటి వాళ్ళు ఆ ప్రాంతంలో పెద్దగా ఉండేవాడిని పిలిచారట. పిలిచి ఆ క్రైస్తవురాలు, ఆ యేసు ప్రభు భక్తురాలు ఆమె ఆ పేషెంట్స్ని అందరినీ తీసుకొచ్చి మన అమ్మవారికి సంబంధించిన దానిలో పెట్టింది, అర్జెంటుగా ఆమెను ఖాళీ చేపిచ్చేసేసేయండి అని చెప్పని వాళ్ళందరూ కూడా గ్యాదర్ అయ్యి ఆ పెద్దని పిలిచి అతనికి చెప్పారట. అని చాలా ఆవేశంగా వెళ్ళాడంట ఆ గుళ్ళోకి. ఆ గుళ్ళోకి వెళ్ళి అర్జెంట్గా ఇక్కడ నుంచి మీరు వెళ్ళకపోతే గందరగోళం అవుతారని చెప్పని హడావుడి చేద్దామని వెళ్ళినోడు అక్కడ వాతావరణం చూసి ఆశ్చర్యానికి గురయ్యాడు.
రకరకాల జబ్బులతో ఉన్న పేషెంట్స్ ఉన్నారు అక్కడ, చాలా దైన్య స్థితిలో ఉన్నారు వాళ్ళు. ఇతను వెళ్ళేసరికి ఈమెతో పాటు మరికొంతమంది స్త్రీలు వాళ్ళకి పరిచర్య చేయటం చూశాడు. ఈమె చేసే పరిచర్య మరీ ముఖ్యంగా చూశాడు. కలరా జబ్బు వచ్చినటువంటి టైంలో వాడు మోషన్స్ వామిటింగ్స్ రెండు అవుతాయి కలరా జబ్బుకి. అసలు ఏం లేదు, భయంకరంగా చచ్చిపోయారు అప్పుడు జనం. కలరా ఏం లేదు, చచ్చినోడిని తీసుకెళ్ళి బూడిచిపెడితే మళ్ళీ ఒకటి పోయేవాడు అంట. ఆ స్మెల్ తగిలితేనే జబ్బు వచ్చేస్తుంది, 3 రోజుల్లో అయిపోతాడు, మళ్ళీ మందు కూడా లేని పరిస్థితి అప్పుడు. అలాంటి సమయంలో ఆ కలరా జబ్బు వచ్చిన వాడు వాంతి చేసుకుంటుంటే ఈమె ప్లేటు పట్టింది. అది మదర్ తెరిసా. సొంత కుటుంబీకులు ఇంట్లో నుంచి ఖాళీ చేయించి వాడికి దూరంగా గుడారం వేసి అందులో వాడి మంచం వేసి కలరా జబ్బు వచ్చినోడికి వాడికి ప్లేట్లు ఆహారం పెట్టి కంచాన్ని దూరంగా కర్రతో నెట్టేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రదేశంలోకి ఈమె వెళ్ళి ఆమె చేతులతో వాళ్ళకి సేవ చేసింది. విచిత్రం చెప్పన ఆమెకు ఆ జబ్బు రాలా. అలాంటి వ్యక్తి ఆమె. ఈ పెద్ద వెళ్ళి ఆ ఖాళీ ఆలయంలోకి వెళ్ళి ఆమెను గద్దిద్దామని ఆమె దగ్గరికి వెళితే ఒక జబ్బు కలిగిన వ్యక్తికి, చాలా అసహ్యంగా ఉన్న వ్యక్తికి ఆమె ఏమాత్రం ఇంత ఫీలింగ్ లేకుండా శుభ్రంగా పరిచర్య చేస్తా ఉంటే ఆవేశంగా వెళ్ళింది. వాడు ఆగిపోయి మొత్తం ఆమె చేసే సేవంతా చూశాడు. నా సొంత బిడ్డకి ఇలా జరిగితే నేను చేస్తానా అని ఆలోచించుకున్నాడు. మా సొంత తండ్రికి ఇలా జరిగితే నేను చేస్తానా? పక్కన వాళ్ళని అడిగాడు అతడు ఆమెకి ఏమవుతాడని. వాళ్ళు చెప్పారు ఏమీ కాడని. అతనికి ఎవరు లేరా అంటే ఉన్నారు, వాళ్ళంతా నెట్టేశారు. అప్పుడు అతను బయటికి వెళ్ళాడు. ఇంకా ఆమె చేసే 2-3 కార్యాలు చూశాడు, బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళి ఇది ఎవరి ఆలయం అన్నాడట వాళ్ళందరితో. అమ్మవారి ఆలయం అన్నాడట వాళ్ళందరూ. కాదురా, అమ్మవారి ఆలయం, అమ్మవారి గర్భగుడి, అమ్మవారి విగ్రహం ఇటుందని మీరు అనుకుంటారు, కానీ నిజమైన అమ్మవారు అక్కడుందిరా అన్నాడట. నిజంగా మనం కాళ్ళు బట్టి మోకాల్సిన అమ్మవారు అక్కడుందిరా. కళ్ళారా చూశాను, మీరు కూడా పోయి చూడండి అన్నాడు. ఆ విధంగా ఎవరికి ఆమె సువార్త పరిచర్య చేయలేదు, ఏం లేదు. దేవుని ప్రేమను క్రియలో రుచి చూపించింది ఆమె సేవ ద్వారా. వినటానికి భలే బాగుంది కదా, చేయటానికి అసాధ్యమైన పని. కొంచెం దుర్గంధం వస్తేనే చాలు, అల్లంత దూరంలో వాసన వస్తే చాలు, ఏడనే పెట్టేస్తారు కొంతమంది. మీకు తెలుసా ఆమెకి వివాహం లేదు. వివాహం చేసుకోలా, ఒక నన్గా ఉండిపోయింది, క్రైస్తవ సన్యాసినిగా ఉండిపోయింది ఆమె. అలాగనే తన జీవితం మొత్తాన్ని కూడా పరుల సేవకు అంకితం చేసి ప్రభు చిత్తం నెరవేర్చిన నీతిమంతురాలు మదర్ తెరిసా. ప్రపంచం మొత్తం చేత నానా అనిపించుకున్న ఒక మగాడు లేడు, కానీ ప్రపంచం అంతటి చేత అమ్మా అనిపించుకున్న ఒక ఆడ మనిషి మాత్రం ఉంది, ఆమె దేవుని బిడ్డ మదర్ తెరిసా. వాడు నాస్తికుడైనా సరే మదర్ అనాల్సిందే, ఆమెని అమ్మా అనాల్సిందే. వాడు ఏ దేశంవాడైనా సరే ఆమె సేవ దెబ్బకి ఆమెను అమ్మ అనాల్సిందే, అనకపోతే వాడు మనిషిగా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని చిత్తం ఏదో గుర్తించి దాన్ని నెరవేర్చుట ద్వారా నిరంతరం నిలుచుట రెండవది, టైం సద్వినియోగం అవటం, మూడవది బ్రతుకు సార్థకం అవటం అనేవి ఉంటాయండి. జన్మ సార్థకం అయింది, కోతి తెచ్చింది గోడవతల పడేసాం అన్నట్టు ఉండకూడదు. దరిద్ర గొడ్డు చరిత్ర, నువ్వంటూ పుట్టావు భూమి మీద, నీకంటూ ఒక జీవితం ఏర్పడింది అంటే దేవుని చిత్తం నీలో నెరవేరినప్పుడు నీ జన్మ సార్థకమైద్ది. సార్థకమైతే ఊరకుంటుందా, నీకంటూ ఒక చరిత్ర ఏర్పడిద్ది. ఎవరో నెల్లూరు జిల్లా ఆయన, ఆయన ఒక ఆయన, ఎక్కడ నెల్లూరు ఎక్కడ గుంటూరు, ఎన్నో తిప్పలబడి ఆడబడి 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 గుంటూరు చేరాడు ఒక సేవకుడు. ఎక్కడో పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి ఒక ఆయన,
అటుబడి 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 అప్పుడు కాకాని చేరాడు ఒక ఆయన. ఏమండి, ఎక్కడో వేరే ప్రాంతానికి చెందినోడు అటుబడి 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 స్టూవర్ట్పురం చేరాడు ఒక ఆయన. చేరారు, చేశారు, వెళ్ళిపోయారు. కానీ వాళ్ళ పేర్లలాగా చరిత్ర పుటల్లో నిలబడిపోయాయి. దేవుని కోసం బతికిన వాళ్ళు, దేవుడు చిత్తం చేసిన వాళ్ళ పేర్లు చరిత్ర పుటల్లో అలా నిలబడిపోయాయి. దేవుని చిత్తం ఏంటో మన పట్ల గుర్తుపట్టి దాన్ని నెరవేరిస్తేనే మన జన్మ సార్థకమైంది. లేకపోతే ఇందాక నేను చెప్పాను, అసలు ఎవరికి తెలుసు వాళ్ళ బంధువులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ ఉన్న 10 మంది ఆ సమాధి దగ్గర ఉన్నారు, తగలబెట్టే దగ్గర. తప్పించి ఈ మనిషి అంట పోయిన 10 మంది లేరు, ఎవరికి తెలుసు? ఊరక సంపాదించే పనిలోనే ఉన్నారుగా. 10 మందికి మంచి చేసి 10 మందికి తల్లో నాలుగుల బతికి సమాజాన్ని ఏమైనా ఉద్ధరిస్తే అయ్యో పాపం అని 10 మంది వెంటబోతారు, ఎవుడికి తెలుసు? ఏమన్నా అర్థమైందా నేను చెప్పేది? అర్థమైందా? అది కాబట్టి ప్రియులారా, దేవుని చిత్తం జరిగించేవాడి జన్మ సార్థకమవుతుంది అని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాలుగవ మేలు చెప్తున్నా, దేవుని చిత్తం జరిగించేవాడికి కలిగేటువంటి నాలుగవ ప్రయోజనం, సుగంధ ద్రవ్యముల కంటే మంచి పేరును ఒకని జన్మదినము కంటే మరణదినము మేలు అన్నాడు. దేవుని చిత్తం చేసేవాడు నిరంతరం నిలుస్తాడు అంటే భూమి మీద ఎప్పటికీ చావకుండా బతికే ఉంటాడని అర్థం కాదు. అర్థమైందా? భూమి మీద ఒకవేళ చనిపోయినా ఆ ఆత్మ దేవుని దగ్గర భద్రంగా ఉంటుంది, దేవుని నిత్యరాజ్యంలో ఉంటాడు, అది వేరే సంగతి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, దేవుని చిత్తం జరిగించేవాడు తన సమయం ప్రకారం ఇక్కడ తనువు చాలించి వెళ్ళిపోయినా అతని పేరు ఉంటుంది, లోకం ఉన్నంత వరకు ఉంటుంది. ఈ లోకం ఉన్నంత వరకు అది ఉంటుంది. పౌలు, మనం ఎప్పటి వాళ్ళం? మొదటి శతాబ్దంలో వాడు పౌలు. ఆయనకి మనకి దగ్గర దగ్గరగా 1900 సంవత్సరాల ఎడం ఉంది. 19 ఏళ్ళు కాదు, 190 ఏళ్ళు కాదు, 1900 సంవత్సరాల ఎడం ఉంది. కానీ ఈరోజు వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ దేవుని బిడ్డల ఆరాధన జరిగినా పౌలు ప్రస్తావన వచ్చిద్దా రాదా? దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం నిలుస్తాడంటే శాశ్వత జీవం చేయాలి పొందుకుంటాడనేదే కాదండి, అతని పేరు కూడా శాశ్వతంగా నిలిచి ఉంటుంది. ఎట్లనో తెలుసా, ఆయన వెళ్ళిపోయాడు ఎప్పుడో 1900 ఏళ్ల క్రితం వెళ్ళిపోయాడు, కానీ ఇప్పటికీ పౌలు ప్రస్తావన వచ్చిందా? ఓకే, మన పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు వచ్చినా బైబుల్ ఇదేగా వచ్చిద్దా? చివరికి యేసు 2వ రాకడ వచ్చింది ఆక కూడా పౌలును గురించి, పేతురు గురించి, యోహాను గురించి, యాకోబు గురించి, అబ్రహాం గురించి, దానియేలు గురించి, హన్నా గురించి, సమూయేలు గురించి మాట్లాడుకుంటానే ఉంటాం కదా. మన పిల్లలు కూడా మాట్లాడుతూనే ఉంటారు కదా, యేసయ్య మళ్ళా ప్రత్యక్షం అయ్యేంత వరకు కూడా వాళ్ళ పేరు ఆకాశం కింద తుడిచిపెట్టబడదు కదా. ఇది నిరంతరం నిలుచుట అంటే ఒక అర్థం ఇది. వారు నిలుస్తారు, వారు నశించరు. దేవుడి చిత్తం చేసేవాళ్ళు నశించరు, నిరంతరం నిలుస్తారు, వాళ్ళ పేరు కూడా నశించదు. ఇప్పుడు సినిమా వాళ్ళు వచ్చారు, పాత యాక్టర్లను గురించి గుర్తు చేసుకునేవాడు ఎవడు ఇప్పుడు? అవునా కాదా? ఆ పాట పెట్టినా ఆ ముఖం కనపడా, తీరా బాబు సోది తీరా అంటారు. మన బిడ్డ తరం తర్వాత వచ్చినోడు అసలు పట్టించుకోడు. అంటే ఒక పెద్ద ఫేమస్ యాక్టర్, కొంతమంది కళలు అంటూ ఉంటారు, నేను ఆ స్టార్లా కావాలి, ఈ స్టార్లా కావాలని. ఏ స్టార్ అయినా నువ్వు ఉన్నదాకా, నిన్ను ఎరిగిన వాళ్ళు ఉన్నదాకా. ఒక రోజుకు నువ్వు చేస్తావు, నిన్ను ఎరిగిన వాళ్ళు కూడా చేస్తారు. వాళ్ళు వచ్చినాడు, ఇక నీ పేరు ఆకాశం కింద ఉండదు, నిన్ను గుర్తు చేసుకునే దిక్కే ఉండదు. కానీ దేవుని చిత్తం జరిగించినటువంటి పరిశుద్ధ భక్తుల చరిత్రలు, వాళ్ళ పేర్లు మాత్రం ఆకాశం క్రింద మరి ఎన్నడూ తుడుపు పెట్టకుండా అలానే నిలిచున్నాయి. డేవిడ్ బ్రెనార్డ్ ఎవరు, విలియం కేరీ ఎవరు, మదర్ థెరిసా ఎవరు, మీరు చూసారా, సాధు సుందర్ సింగ్ ఎవరు, దేవదాస్ గారు ఎవరు, యేసన్న గారు ఎవరు, ఏమండి దానియల్ గారు ఎవరు, డిఎల్ మూడీ ఎవరు, వీళ్ళందరూ చూసారా?
కొంతమంది చూసి ఉండొచ్చు, కొంతమంది చూడకపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళ జీవితాలు ఒక చరిత్రలై సాక్ష్యాలై పరిశుద్ధులందరూ ప్రగతి పొందడానికి అవి ఉపయోగపడుతున్నాయి చూడండి. అది సార్థకత. 4, నంబర్ 1, నిరంతరం నిలుస్తాడు ఇక్కడ అక్కడ కూడా. 2, టైం వేస్ట్ కాదు, సార్థకమైద్ది, టైం ఖర్చు కరెక్ట్గా న్యాయంగా ఖర్చు అయిద్ది, అర్థవంతంగా ఖర్చు అయిద్ది. లేకపోతే అన్న చెప్పాడు కదా 28 ఏళ్ళు అట్ట అయిద్ది దేవుని చిత్తానికి లోపడకపోతే. 2, 3, జన్మ సార్థకమైద్ది. 4, మనం పోయినా మన నామాన్ని దేవుడు ఆకాశం కింద స్థిరపరుస్తాడు. మనం వెళ్ళిపోతాం కానీ మన పేరు, మన ఆలోచనలు, మన జీవిత విధానం మన బిడ్డల హృదయాల్లో లేదా మన ప్రజల హృదయాల్లో అలా నిలబడి ఉంటుంది. మన క్రియలు నిలిచే ఉంటాయి. కాబట్టి ప్రిల్లారా, 4 సంగతులు ఇంకా బోల్డ్ అన్ని ఉన్నాయి. దేవుని చిత్తం చేసేవాడికి వచ్చే బెనిఫిట్స్ చెప్పనా? దేవుని చిత్తం చేసేవాడు ఆత్మలో భయమును కలిగి ఉండడు. దేవుని చిత్తం జరిగించాడు యేసుక్రీస్తు ప్రభు. వినండి, యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడన్నా ఎక్కడన్నా భయపడి అదురుకున్నట్టుందా బైబిల్? యేసు ప్రభు అశాంతికి లోనైనట్టుగా, అదురుపోయినట్టుగా, భయపడ్డట్టుగా, గలిపిలైపోయినట్టుగా ఉందా? ఒక్క వచనం ఉందా? లేదు. ఇంకా చెప్పాలంటే ఆయన భయపడలేదు. బిడ్డల్ని కూడా పిల్లలారా భయపడకండి అని చెప్పని 100 వచనాల్లో మాట్లాడాడు. నేనేం చేస్తున్నానో అది దేవుని చిత్తమని ఒకడు గుర్తించినప్పుడు ఇక ఎంత పెను తుఫాన్లు ఎదురైనా లెక్క చెయ్యడు. భయం ఎప్పుడొచ్చేదో తెలుసా? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం అడుగులు వేసినప్పుడు భయానికి లోనవుతాం. నేను చేసింది నిజంగా దేవుని చిత్తమే అని నీకు అర్థమైతే ఇక దానికి వ్యతిరేకంగా ఎన్నొచ్చినా లెక్క చేయవును. అది ఏసయ్యలో ధైర్యం. ఏసయ్య ఎప్పుడు ఒక మాట మాట్లాడుతుండేవాడు, ఏంటో తెలుసా? నేను నా చిత్తము నెరవేర్చుకున్నట్టుకు, నా ఇష్టము నెరవేర్చుకున్నట్టుకు రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు వచ్చాను అన్నాడు. 2, నన్ను పంపిన వాని చిత్తము చెయ్యుట నాకు ఆహారము, నా పానము కూడా అన్నాడు. తండ్రి, ఈ గిన్నె నీ చిత్తమైతే నా ఎదురు నుండి తొలగించు, ఆయనను నా చిత్తము కాదు నీ చిత్తము చొప్పుననే జరగనివ్వు అన్నాడు. ఎక్కడన్నా చూడు, నీ చిత్తమే తండ్రి, నీ చిత్తమే తండ్రి, నీ చిత్తమే తండ్రి. ఏమయ్యా, నీకంటూ సొంత చిత్తాలు ఏం లేవంటే ఏమి లేవు, నా చిత్తం అంతా తీసుకెళ్ళి తండ్రి చిత్తానికి అప్పు చెప్పా. ఎప్పుడైతే ఆయన చిత్తానికి లోబడి మనం ఆయన మీద డిపెండ్ అవుతామో, ఆయన చిత్తమే చేయడానికి ఇష్టపడతామో భయం ఉండదు. ఎందుకో తెలుసా? ఇక ఏదురైనా నేను చేస్తుంది దేవుడు సంకల్పం కదా, దేవుడు చెప్పిన పని కదా, కాబట్టి ఆయనే చూసుకుంటాడు. ఇప్పుడు నేను సేవ చేస్తున్నానండి, ఎన్నో సవాళ్ళు ఎదురైనాయి నాకు, ఎన్నో సమస్యలు ఎదురైనాయి, కానీ ఒక ధైర్యం, మొండి ధైర్యం ఏంటో తెలుసా? పని దేవుడిది, జరిగిస్తున్నవాడు ఆయన, చిత్తం ఆయనది, నెరవేర్చడానికి తిప్పలు పడుతున్నా. కాబట్టి ఎన్ని ఎదురొచ్చినా అన్నీ ఆయనే అయిన చేస్తాడు. నాకెందుకు భయం? నేను ఆయన సంకల్పాన్ని నెరవేర్చకపోతే, ఆయన సంకల్పానికి భిన్నంగా అడుగులేస్తే అప్పుడు నేను ఆలోచించాలి, భయపడాలి. కానీ లేదు, ఆయన ఏం చెప్పాడో చేయటానికి తిప్పలు పడుతున్నాను కదా, ఇంకేదన్నా రాని ఆయనే చూసుకుంటాడు. భక్తి సాధన చేయాలనుకునే వాళ్ళకి ఇది చాలా శ్రేష్టమైన అంశం. ప్రార్థన చేయండి. దేవా, నీ చిత్తం చేయాలనే ఆశ నాకుంది, అది నాకు ఎట్లా తెలిసిద్దా అని మిగులు ఆశతో ఎదురు చూశాను. ఈరోజు కొన్ని సంగతులు నాకు బయలుపరిచావయ్యా, ఇంకా నేను నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి, అవి కూడా నాకు తేటపరిచి నాతో మాట్లాడు. నా జన్మ సార్థకమయ్యేటట్టు చేయి, నా సమయం వ్యర్థం కాకుండా చేయి, పరలోకానందాన్ని భూమి మీదనే పొందడానికి సహాయం, నిరంతరం నిలిచి శాశ్వత జీవాన్ని పొందుకునే ధన్యత దయచే. అంతేకాదు నశించిపోతున్న ఆత్మలను రక్షించి నీ దగ్గర నా ప్రభువా ధన్యుడనై నిలిచే భాగ్యం దయచే. మా బిడ్డలందరినీ కూడా నీ స్వరాన్ని వినేవారుగా, నీ పరిశుద్ధాత్మ చేత నడిపించబడేవారుగా బిడ్డని తీర్చిదిద్దామని. ఏది దయ్యపు స్వరమో, ఏది దైవ స్వరమో వాక్యాన్ని ఎరిగితేనే మేము తెలుసుకోగలం నాయన, వాక్యాన్ని ఎరగకపోతే మేము తెలుసుకోలేము.
కాబట్టి అందరూ నీ వాక్యాన్ని అమితంగా ప్రేమించి పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని బాగుగా ధ్యానించి అందులో చెప్పబడిన నీ చిత్తమంతా గైకొని నీ చిత్తానుసారమైన మనసు గలవారగినట్లు దీవించు. ఇప్పటికే చాలామంది సమయం పోగొట్టుకున్నారు, ఇక పోగొట్టుకోకుండా ఉన్న శేషమైన నీలో సమర్థవంతంగా ఖర్చు పెట్టేటట్టు వారిని సిద్ధపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.